ఈ గుంతలల్లో బండ్లు ఎక్కడ దిగబడితే అర్థం అయితేలే. ఈ బురదలో మన బండి టైర్లు అయితే ఘోరంగా తిరుగుతున్నాయి. నేను ఇంత ముందు పొలం డాక్టర్ మీద పొలం దున్నప్పుడు గానీ ఇంత బురద పోసుకోలేదన్న. హైదరాబాద్ పోలీసులే మమ్మల్ని అయితే. పార్కింగ్ లోపలికి అయితే ఎంట్రీ అయిపోయినాం. అక్కడ టోకెన్ అయితే తీసుకొని లోపలికి వెళ్తున్నాం. పార్కింగ్ లోపలికి వెళ్తుంటేనే రోడ్డు చూస్తున్నారు కదా, మొత్తం బురద బురద ఉంది. ఏడ బండి అయినా కానీ మన టైర్లు అయితే తిరుగుతాయి అనమాట. అందుకని చెప్పేసి కంటిన్యూస్ అట్నే వెళ్తున్నాం. రోడ్డే ఇంత బురద బురద ఉంది. అక్కడ పార్కింగ్ లో ఇంకా బండ్లు తిరిగి తిరిగి ఎంత బురద బురద అయిందో రచ్చ రచ్చ. మన బురద పొలం ఉన్నట్టే ఉండాలి అక్కడైతే. చూద్దాం అడిగి పోయినాక మరి ఎట్లుంటుందో. ఈ లోపలికి ఎందుకు పంపిస్తుండేమో అర్థమైతే లేదు. ఇంత దారుణంగా ఉంది. అక్కడనే బయట ఎంట్రీ చేయించుకొని దానదాన పని కానిచ్చి అక్కడ లోపల ఎంట్రీ చేయించుకొని గేట్ లోపల పంపిస్తే లోడ్ చేయించుకొని వస్తారు కదా. ఈ పార్కింగ్లో పోవాలి, ఈ బురదల తిరగాలి, మళ్ళీ రావాలి. అక్కడైతే చాలా బండ్లు అయితే దిగబడుతున్నాయని అంటున్నారు. మనం ఇక్కడ సైడ్ కాపీ ప్లాన్ అయితే చేద్దాం. అక్కడ ముందడెళ్ళి పక్కన ఆపుకుందాం అని అనుకుంటే అక్కడైతే అన్ని ఆల్రెడీ బండ్లు దిగబడి ఉన్నాయి. మనకి ఇది ఒకటే దారి అనమాట. ఇక్కడ రైట్ సైడ్ నుంచి పోయి అక్కడ పక్కన ఆపుకోవాలి. ఇక్కడ కూడా కొంచెం గడ్డలా ఉంది. మొత్తం బురద బురద ఉండడం వల్ల ఇప్పుడు ఎక్కుతుందా ఎక్కదా అనేది కూడా డౌటే. ఇంక అయిపోయినట్టే. ఇక మన బండి కొంచెం టైర్లు తిరగడం స్టార్ట్ చేసిందంటే కథం ఇంకా ముందలు కదలదు వెనక కదలదు. ఇట్లనే టైర్ తిరుగుతూనే ఉంటుంది. టైర్లు తిరుగుతున్నాయి కాబట్టి మొత్తం బురద బురద ఉంది. ఇప్పుడు రాళ్ళు గీళ్ళు ఏం వేసినా కానీ బండి అయితే వెనకకు ముందటికి అయితే కదలదు. రాళ్ళు వేస్తే ఇంకా ఓవర్గా టైర్లు తిరుగుతాయి. ఇప్పుడు ఏమున్నా కానీ మనం జాకీ పెట్టుకొని బయటకు తీసుకోవాలి. మళ్ళీ పార్కింగ్లోకి రావడానికి జాకెట్ హెల్మెట్ లేకపోతే మాత్రం ఎంట్రీ చేసుకోరు, లోపల రానియరు ఈ బురదమల్లకి. ఈ బురదమల్లి చక్క చేసుకుంటానికైతే అసలు ఉండదు కానీ మమ్మల్ని అయితే టార్చర్ చేస్తుంటారు. అసలు ఎంత దారుణం చూస్తారు కదా ఈ అన్ని ఇబ్బందులు. అదే వీళ్ళు రోడ్డు మంచి వేసి కొంచెం పార్కింగ్ నీట్గా పెడితే ఇది అంత ఉంటుందా ఇబ్బందులు. ఈ డ్రైవర్లు ఇబ్బంది పడితే వీళ్ళకి అవసరం లేదు. వీళ్ళ ప్రాఫిట్ మాత్రం వీళ్ళకి వస్తుంది చాలు, లాస్ కాకుండా. ఇప్పుడు ఆ రోడ్లు వేస్తే మళ్ళీ డబ్బులు ఖర్చు అవుతాయి కదా. వీళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డా మనకు పర్వాలేదు, మేము మంచి ఏసీలో కూర్చుంటాం, వాళ్ళు వచ్చినప్పుడు లోడ్ చేసి పంపిస్తాం. గిట్లు ఉంటుంది ఈ కంపెనీలలో, కొన్ని కొన్ని కంపెనీలలో. ఇక్కడ అయితే ఇంకో బండి దిగబడింది. ఇంకా అక్కడ ముందల పార్కింగ్ అనేది ఇంకా ముందలు ఉన్నది అసలు మెయిన్ పార్కింగ్. అక్కడైతే 20-30 బండ్ల దాకా దిగబడి ఉన్నాయంట. అందుకనే మేము అటు సైడ్ అయితే పోలేదు. పోయేటప్పుడు దారిలోనే ఇట్లా దిగబడుతున్నాయి బండ్లు అయితే. ఇప్పుడు మన బండి వెళ్ళడానికి అయితే ఇన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ చెక్క ఇక్క పెట్టి మొత్తం ఇప్పుడు జాకి ఎత్తినా కానీ ఇది వెళ్తా వెళ్ళదు అనేది గ్యారెంటీ లేదు. ఇప్పుడైతే ఆ బండి చాలాసేపు ట్రై చేసినా కానీ మన బండి అయితే వెళ్తలేదు. ఆ బురదలంగా పైకి ఎక్కలేదు అనమాట. బండి కదులుతుంది జాకి పెడితే కానీ పైకి ఎక్కట్లేదు, తిరుగుతున్నాయి టైర్లు. అందుకని చెప్పేసి ఇక్కడ ఒక అన్న ఇది రోడ్డు మొత్తం బురద అంతా క్లీన్ చేస్తున్నా అనమాట ఈ వెహికల్తో. దాంతో ఇప్పుడు మన బండి నెట్టమని చెప్పినాం. నేనైతే ఒక 100 రూపీస్ అడిగిన అనమాట. ఇప్పుడు మనం ఆ తిప్పల పడ్డదానికన్నా జాకి ఖరాబ్ చేసుకున్న దానికన్నా 100 రూపాయలు ఇచ్చి ఆ బండి మనం బయటకు వెళ్ళి తీసుకుంటే టెన్షన్ అనేది పోతుంది. ఈ బండి ఇక్కడ వెళ్ళినా కానీ మళ్ళీ ముందలు పోతే అక్కడ వెళ్తుందా వెళ్ళదా మనం బండి ఎట్ట మలుపుకోవాలో అదే అర్థమైతే లేదు మాకైతే. కొంచెం టైర్లు దిగడం మొదలుపెట్టిందనుకో తిరుగుతూనే ఉంటుంది. కొంచెం సపోర్ట్ వచ్చిందనుకో కథం బండి ఒకసారి మూవ్ అయితే వెళ్తూనే ఉంటుంది. ఇక కొంచెం ఫోర్స్లో వెళ్తే కానీ ఇట్లా గడ్డలు వచ్చినప్పుడు మళ్ళీ ఆగిపోతుంది, మళ్ళీ టైర్లు తిరగడం స్టార్ట్ అవుతుంది. చిన్న లొంతలాగానన్నా ఏదన్నా రాయన్న ఎక్కినట్లు అయిందనుకో కథం బండి ఆగిపోతుంది, తిరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. మళ్ళీ ఇక్కడ ఆగిందని చెప్పేసి మళ్ళీ అన్న అయితే ముందుకు వచ్చిండు నెట్టనీకి. ఇప్పుడు మళ్ళీ మనకు కొంచెం సపోర్ట్ అనేది ఇచ్చిందనుకో కథం మళ్ళీ బండి వెళ్ళిపోతూనే ఉంటుంది. ఇక ఇప్పుడు గడ్డ అయితే ఎక్కేస్తే మనకు టెన్షన్ లేదు. ముందటికి వెళ్ళి అక్కడ ఆపుకుంటే మంచి ప్లేస్ చూసుకొని వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు వస్తాయో అప్పుడు బయలుదేరి బండి మలుపుకునే ప్లాన్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మన బండి అనే కాదు ఇంకా చాలా బండ్లు, ప్రతి ఒక్క బండి పార్కింగ్లోకి వచ్చిన ప్రతి ఒక్క బండి టైర్లు తిరుగుతూనే ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఇక్కడ సాఫ్ట్ ప్లేస్ ఉన్న దగ్గర అయితే పార్కింగ్ పెట్టుకునేటప్పుడు కొంచెం ఆటో ఇటు వెనకకు ముందు కనుక్కొని
బండ్లు అయితే మూవ్ అవుతున్నాయి కానీ మరి గడ్డలెక్కి ఎదురప్పుడు మరి బుడద బుడిది ఉండి రాళ్ళు గుంటలు ఉన్న దగ్గర మాత్రం అసలు టైర్లు తిరిగితే ఇక కథ మనలోనే ఇరికిపోతున్నాయి. టైర్లు అయితే వెళ్ళాలంటే మళ్ళా ఇందాక మన బండి నెట్టినట్టే అట్లా నెట్టాల్సి వస్తుంది. లేకపోతే మాత్రం వెళ్ళట్లే, జాకిలు పెట్టిన వెళ్ళట్లే, రాళ్ళు వేసిన వెళ్ళట్లే, ఎంత వేసినా కానీ వెళ్ళట్లే. ఎందుకంటే అంత మెత్తగా ఉందన్నమాట మట్టి అంతా. అయితే అక్కడ అన్న ఏమంటుండంటే మన బండి ఇట్లా గడ్డ ఎక్కేసి వచ్చి పక్కన పెట్టి ఆపిన ఎక్కడ పార్కింగ్ లో పోదామని చెప్పేసి ఆయన అప్పటికే ఇక ఆయనకు లేట్ అయిపోయిందంట. ఆయన బండి బయటికి తీసాడంట, మీరు రోడ్డు మీద ఆపిరు బండి అని చెప్పేసి గొడవ పెడుతుండు. ఇట్లా బయట బండ్లు కనిపిస్తే ఇట్లా చేస్తారనమాట. మనం గట్టిగా మాట్లాడకపోతే ఇంకా మీదికి మీదికి కూరుకొస్తారు. ఇట్లా బయట బండ్లు కనిపిస్తే ఇక్కడ లోకల్ వాళ్ళు ఇట్లా మాట్లాడతారనమాట సీరియస్గా. ఇప్పుడు నేను గట్టిగా మాట్లాడేసరికి సైలెంట్ అయిపోయిండు. ఇప్పుడు ఇక మనం బండి తీసుకొచ్చి అయితే ముందరకు వెళ్తున్నాం. ఇక్కడ కొంచెం ఇది డాంబర్ రోడ్ లాగా ఉందని. ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 8 o'clock అవుతుంది. ఇప్పుడు కూడా బండ్లు అయితే చాలా వస్తూనే ఉన్నాయి, వస్తున్నాయి. ఇక్కడ అక్కడ దిగబడుతున్నాయి. అటు ఇటు చేసి మళ్ళీ ముందుకు వెనక కొట్టుకొని రాళ్ళు వేసి చిన్న తీసుకొని ముందటికి వెళ్ళి పార్కింగ్లో పెట్టుకుంటారు. ఇప్పుడు మన బండి అయితే ఇక్కడ అయింది కానీ మేము ఇంతకుముందు డాంబర్ రోడ్ అనుకొని చెప్పేసి ఇల్లు ఆపినాం కానీ ఇది డాంబర్ రోడ్ కాదు. ఆ డాంబర్ రోడ్ తీసినప్పుడు వస్తుంది కదా మొత్తం చూర చూర, ఆ చూర మొత్తం తీసుకొచ్చి ఇల్లు పోసిరన్నమాట ఒక రోడ్ లాగా. ఆ మట్టిలో కన్నా ఎక్కువ ఇల్లనే దిగబడుతుంది. అనవసరంగా తెచ్చి ఇలా పెట్టినాం బండి, మళ్ళా మన బండి అయితే ఇరికిపోయింది. సెకండ్ సారి మళ్ళీ తీసినాం, తీసి కొంచెం ముందలు తీసుకొని పెట్టినాం, కొంచెం గట్టిగా ఉందని చెప్పేసి మళ్ళీ టైర్లు తిరుగుతూనే ఉన్నాయి. ఏందో అసలు మన బండి కొంచెం టైర్లు తిరగడం బాగా ఒక ప్రాబ్లం ఉందన్నమాట. ఇది ఒక పెద్ద ఇబ్బంది దీంతో. టైర్లు ఏడపోయినా కానీ టైర్లు తిరుగుతూనే ఉంటాయి చాలా ఎక్కువగా. అయితే కొన్ని బండ్లు ఈజీగా వెళ్ళిపోతాయి. ఈ బండికి అయితే నేను ఇంతకుముందు నడిపిన బండ్లు అన్నిటికన్నా ఈ బండికి టైర్లు తిరిగే రోగం ఉందన్నమాట మన బండికి. మనం దీని మీద నేర్చుకున్నాం కాబట్టి దీని గురించి మనం మొత్తం ఎరికే. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అయినా అంతే, ఈ బండి ఏడైనా కానీ వర్షం వచ్చినప్పుడు మట్టిలో దిగిందనుకో కథ వెళ్ళనే వెళ్ళదు. లాస్ట్ వీడియో కూడా చూడండి ఒకసారి, లారీ డ్రైవర్స్ కష్టాలు అని చెప్పేసి, వర్షాలు పడితే లారీ డ్రైవర్స్ కష్టాలు అని ఒక వీడియో ఉంటుంది మనది. అందులో కూడా ఇదే బండి నేను పెట్టిన. మన బండి కూడా దిగబడే ఉన్నది, వెళ్తలేదు. కొద్దిసేపు అయితే మనకి అది నెట్టే వాళ్ళు ఉంటారు కదా, ఆ బా అది తన ఆపరేటర్ వస్తాడంట. వచ్చిన తర్వాత మన బండిని నెడతాడు. ఫస్ట్లో మనకు అక్కడ బండి దిగబడ్డ దగ్గర నెట్టింది కదా ఆయన అనమాట, 100 rupees ఇచ్చిన అప్పుడు. ఇప్పుడైతే వాళ్ళ సైడ్ నుంచే వచ్చి నెడతారనమాట. అవసరమైతే ఇచ్చేద్దాం డబ్బులు, దాన్ని ముందు బండి వెళ్తే సరిపోయి మనకి. ఇప్పుడు లోడింగ్కి వెళ్ళాలి, పేపర్లు వచ్చినాయి కాబట్టి. మన లడ్డుగాడు అయితే ఇంకా లేవలేడు, తెల్లారింది. ఇక్కడ ఒక బండి కనిపిస్తుంది కదా, అది వచ్చేసి మనకి గుజరాత్ బండి అనమాట. ఈ బండి కూడా నైట్ నుంచి దిగబడి ఉన్నది. దీని ముందు ఇంకో 2-3 బండ్లు ఉండే, అవి అయితే మార్నింగ్ అయితే వాళ్ళు ఇక వేరే బండితో వెనకాల నుంచి డక్క కొట్టించుకొని అయితే వెళ్ళిపోయారు. ఇక లోకల్ బండ్లు అనమాట అవి, టిప్పర్ వాళ్ళు వచ్చి డక్క కొడితే వెళ్ళిపోయినాయి. మన బండికి మాత్రం కొట్టామంటే అసలు కొట్టలేరు. ఇంకా ఇట్లనే ఉంటుంది, ఒకరికి వాళ్ళకి వాళ్ళు సాయం చేసుకుంటారు కానీ బయట బండ్లకు అయితే ఎవరైతే హెల్ప్ చేయరు. ఇలాంటి బయట స్టేట్లోకి వచ్చినప్పుడు అయితే కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. మనకైతే ఇప్పుడు మనం ఏం చేసినా కానీ బండి అయితే వెళ్ళేటట్టు లేదు. చూద్దాం మళ్ళీ ఒకసారి, జాకీ వెయిట్ అయితే ట్రై చేస్తాం. వెళ్తూనే వెళ్ళింది, లేకపోతే మాత్రం మళ్ళీ అదే బండి వచ్చి నేర్తుంది అనమాట మన బండిని. మన బండి కాదు, ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా ఈ బండి కూడా దిగబడే ఉంది. చూపిస్తాగండి, ఇప్పుడు మీకు కనిపించేది కొంచెం చిన్నగా కనిపిస్తుంది, కింతంతే ఉంది కదా. గిదెళ్ళదు ఆ బండి, జాకీ పెట్టి ఒక రాయేస్తే అదే వెళ్తుంది కనిపిస్తుంది. కానీ ఎన్ని రాళ్ళు వేసినా ఎన్ని జాకీలు పెట్టినా కానీ ఆడాడినే టైర్లు తిరుగుతున్నాయి. ఈ బండి చూసిరు కదా, ఇది కూడా సేమ్ సిచ్యువేషన్. ఎందుకంటే ఇది మొత్తం మన డాంబర్ రోడ్డు తీసేసిన తర్వాత వచ్చినది ఉంటుంది కదా, మన ఇసుకల బండ్లు టైర్లు తిరిగినట్టే అవుతుంది అనమాట ఈ చూర చూర వల్ల. ఇక్కడ మొత్తం బురద బురదనే ఉంది. ఇది ఇప్పుడిప్పుడే కొంచెం చేయడానికి అయితే ట్రై చేస్తున్నారు అనమాట. అక్కడ ముందల సైడ్ అయితే కొంచెం గట్టిగానే ఉంది కానీ ఇక్కడ మాత్రం దిగబడుతుంది బాగా. ఈ అన్నయ్యది అనమాట ఈ బండి. మన పక్కన ఉన్న బండి వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ అన్న వాటర్లో ఉన్నాడు. ఆ అన్నది అనమాట నైట్ నుంచి ఆయన కూడా ట్రై చేస్తూనే ఉన్నాడు, గడ్డి తెచ్చేస్తుండు, రాళ్ళు తెచ్చేస్తుండు. ఇంకా ఇక తప్పని పరిస్థితిలో ఇక వెళ్ళట్లేదని చెప్పేసి ఆయన కూడా లైట్ తీసుకుండు. ఇక్కడనే వాటర్ ఉంటే ఆ వాటర్లోనే కాళ్ళు అయితే కడుక్కుంటుండు. ఇప్పటిదాకా వాటి కింద గడ్డి తెచ్చేసి అది ఇది చేసిండు అనమాట. పొద్దున కొన్ని బండ్లు వెళ్ళిపోయినాయని చెప్పిన కదా, ఈ వచ్చులన్నీ ఆ బండ్లవే. ఇక్కడ తిరిగినాయి అనమాట ఆ బండ్ల టైర్లు, ఇట్లా అక్కడికి వెళ్ళిపోయినాయి. ఇక్కడ నుంచి తీసుకొని మలుపుకొని వెళ్ళిపోయారనమాట అటు సైడు. ఇక్కడ ఈ బండి మాత్రం ఈ లెఫ్ట్ సైడ్ టైర్ అయితే దారుణంగా దిగబడింది చూస్తుండగా. ఈడైతే అసలే లేదు, ఎందుకంటే వాటర్ ఉన్నాయి, పెద్ద గుంతలాగా అయిపోయింది. 2 టైర్లు దిగినాయి గట్టిగా లోపలికి. ఇప్పుడు ఈ మట్టిని ఎట్టడానికి దీన్ని యూజ్ చేస్తున్నారనమాట. ఈ బురద మట్టి అంత ఉంది కదా, మొత్తం క్లీన్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తున్నారు. ఎక్కడ బురద బురద ఉంటే అక్కడ బురద అంతా తీసేసి సాఫ్ చేస్తారనమాట. ఇక్కడైతే ఓన్లీ రెస్టారెంట్ రెస్టారెంట్ ఏం లేవు, ఇందులో తినడానికి మాత్రం గివ్వే అనమాట. ఎవరన్నా వంట చేసుకుని ఉంటే మాత్రం ఈ కచోరీ లాగున్నాయి కానీ అవి ఏం అంత టేస్ట్ అనిపిస్తలేవు. ఇవే తినాలే. ఇక్కడ చేస్తుంది కదా నూనె చూడండి ఎంత నల్లగా ఉందో. ఇంకా తప్పని పరిస్థితులు ఇలాంటి తినాల్సి వస్తుంది. గుజరాత్ చాయ్గా
మరా గాడి హైదరాబాద్ జాయిగా బండ్ల అయితే నైట్ ఫుల్ దిగాడే ఫ్రెండ్స్ బాయ్ ఇప్పుడు అందరూ బండి 100 రూపాయలు ఇచ్చి ముసలంతో నూకిస్తున్నా నైట్ రారా అంటే భర్యవన్నాడు వన్నాడు ఇలా టైం మొత్తం వేస్ట్ వల్ల ఇంకా మళ్ళీ 100 రూపాయలు అంట जोर से पका उधर घुमाओ जाएगा जाने दे जोर से जा अभी निकालो फिर वो नहीं आता फिर 100 रुपये मांगते हाँ जोर से पका మొత్తానికి గుజరాత్ బండి అయితే వెళ్ళింది ఇంకా మార్నింగ్ రెండు మూడు బండ్లు వెళ్ళిపోయినాయి మొత్తం నాలుగు బండ్లు అయితే క్లియర్ ఇప్పుడు మన బండి అన్నమాట మన బండి వెళ్ళంగానే మన పక్కన ఉన్న బండి వెళ్తుంది అన్నమాట మన బండి కూడా వెళ్ళింది ఇప్పుడు డైరెక్ట్ మనకు పేపర్లు వచ్చినాయి కాబట్టి లోడింగ్కి వెళ్ళిపోవాలి ఇంత ముందుకు మనకన్నా ముందు గుజరాత్ బండి వెళ్ళింది కదా ఆ బండికి అయితే పేపర్ రాలేవు ఆ బండి ఇక్కడనే వెయిట్ చేస్తుంది ఇప్పుడు మన బండి మలుపుకొని ఇదే రూట్లో వెళ్ళిపోవాలి మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ దిగబడితే మళ్ళీ రిస్క్ అవుతుంది వచ్చేటప్పుడు మాత్రం ఇక నేనైతే ఇక మొత్తం ఎంత స్పీడ్ ఉందో అంత స్పీడ్లో వచ్చేస్తా మన బండి అయితే వెళ్ళిపోయింది కానీ ఇప్పుడు ఇంకా మన పక్కన ఇంకో బండి ఉన్నది కదా నైట్ మొత్తం ఇక్కడే ఉన్నాడు మనతో పాటే అన్న ఇంకా ఈ అన్న బండి వెళ్ళిన తర్వాత వెళ్దామని చెప్పేసి మన బండి వెళ్ళిపోగానే వెళ్ళడం కరెక్ట్ కాదని ఆగినాం ఎందుకంటే ఈ అన్న కూడా మనం వెళ్ళే దగ్గరికి అనమాట ఇద్దరు రెండు బండ్లు ఒకటే దగ్గర లోడ్ అయితే నాలుగో నెంబర్ గేట్లో ఇప్పుడు ఈ అన్నతో పాటు కలిసి వెళ్దామని చెప్పేసి అన్న బండి వెళ్తుంది వెళ్ళంగానే రెండు బండ్లు కలిసి వెళ్ళిపోతాం లోడింగ్కి అన్న అయితే వెళ్ళిపోయిండు అక్కడ గేట్ దగ్గర అవుతాం అని చెప్పిండు ఇక మన బండి కూడా తీసుకొని మలుపుకొని అయితే వచ్చినాం అన్నదో డైరెక్ట్ ఇటే వెళ్ళిపోయింది మనం అటు సైడ్ పెట్టినాం కాబట్టి అటు పోయి మళ్ళీ మలుపుకొని బాగానే మళ్ళీ కాడ అయితే ఏం దిగవలేదు నేను చాలా టెన్షన్ పడ్డా దిగబడుతుంది అని చెప్పేసి ఇక్కడ వెళ్ళేటప్పుడు అయితే మొత్తం ఇక పెద్ద పెద్ద బాయిలలో పోయినట్టే ఉంటుంది చూపిస్తా చూడండి ఇక్కడ ముందలు పోయినాక మొత్తం వాటర్ ఉంటాయి ఫుల్ జామ్ అయిపోతాయి ఎందుకంటే బండ్లు ఇదే రోడ్ కాబట్టి అక్కడ నుంచి పెద్ద పెద్ద వేరే వెహికల్స్ వస్తాయి ఇక్కడ నుంచి ట్రక్లు మన టిప్పర్లు కనిపిస్తున్నాయి కదా ఈ టిప్పర్లు వేరే రూట్ నుంచి వస్తాయి అన్నమాట వేరే రూట్కి ఈ రూట్కి రెండింటికి ఒకటే రూట్ అవడం వల్ల మొత్తం పెద్ద పెద్ద గుంతలు అయితే ఏర్పడ్డాయి ముందల వాటర్ జామ్ అయిపోయి చూపిస్తా ఇక్కడ నుంచి నేను లైట్లు వేసుకొని వస్తున్నా అయినా కానీ ఆ టిప్పర్ వాళ్ళు అయితే అట్లనే వస్తున్నారు అవి టిప్పర్లు డబల్ హౌసింగ్ ఉంటుంది అక్కడ పక్కన ఆపుకుంటే ఈజీ వస్తాయి మనకు ఎంటీ బండి అవి లోడ్ బండ్లు ఆయన ఆపకుండా అట్లనే వస్తుండు ఎందుకంటే వాళ్ళు లోకల్ బండ్లు కాబట్టి ఇక వాళ్ళు ఎంత ఉన్నా కానీ మనమే వెనక పోవాలి వాళ్ళైతే అస్సలు పోనే పోరు ఇంకా మన వాళ్ళతో ఎందుకు లొల్లే అని చెప్పేసి నేనే బండి అయితే వెనక తీస్తున్నా కొంచెం వెనక తీస్తే వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి వెళ్ళిపోతారు నా నుంచి ఇక్కడ ఆయన మన టెన్షన్ వాళ్ళు చూడలేరు కాబట్టి వాళ్ళకి ఏం అర్థం కాదు అర్థమైనా కానీ వాళ్ళు వినరు ఇక ఎందుకంటే లోకల్ బండ్లు అంతే బయట బండ్లు చూసిరు అనుకో వాళ్ళే ఇక వాళ్ళదే నడవాలి ఏదున్నా కానీ మనదైతే అస్సలు గెలవనియరు వాళ్ళతో వెళ్ళేందుకు ఇక మనం బయట పడి మనం లోడ్ చేసుకొని వెళ్ళిపోతే సరిపోయి మనకి ఇక్కడ ముందర చూస్తున్నారు కదా ఎంత వాటర్ ఉన్నాయో ఈ మొత్తం పెద్ద పెద్ద గుంతలా ఉంటాయి అన్నమాట ఈ గుంతలలో టైర్లు తిరిగింది అనుకో ఇక అంతే సంగతులు అందుకనే బండి మాత్రం ఏమాత్రం స్లో చేయకుండా అక్కడ మన గేట్ దగ్గరికి వెళ్ళేదాకా అట్లనే స్పీడ్గా వెళ్ళిపోవాలి ఎందుకంటే ఏమాత్రం టైర్లు తిరిగినా కానీ ఈ గుంతలలో మళ్ళీ ఏడ ఏ రాళ్ళు ఉన్నాయో తెలియదు ఏడ గుంతలు ఉన్నాయో తెలియదు ఏడ మంచిగా ఉందో తెలియదు అంత అర్థం కాకుండా ఉంటుంది వాటర్ ఉన్నప్పుడు అయితే అందుకని అట్లనే ఒకటే స్పీడ్లో వెళ్ళిపోతున్నా చూస్తున్నారు కదా అక్కడ నుంచి ఇట్లనే మొత్తం గుంతలు గుంతలు ఉండే ఈ గుంతలంగా ఇట్లా చిన్న అయితే బయటకు అయితే వచ్చేసినాం ఇంకా మనకి మొత్తం ఇక హైవేనే అనమాట హైవే నుంచి వెళ్ళి మనం లోడ్ చేయించుకొని బయటకు వెళ్ళి ఇక మొత్తం హైవేనే ఈ పార్కింగ్లకు అయితే ఇక మళ్ళీ రానే రాము ఇందులో లోడింగ్ అంటే మాత్రం అసలు ఇక వర్షాలు పడేటప్పుడు అయితే రానే రాము ఇక
ఎందుకంటే మనకు ఒకసారి తెలిసిపోయింది తెలిసినా కూడా మళ్ళా అదే తప్పేది చేయం కదా ఇక్కడ చూస్తున్నారు కదా వాటర్ ఎట్లున్నాయో గండవల నుంచి అయితే బయట పడ్డం బుర్దమల్లె నుంచి ఇప్పుడు రోడ్ మీదకి అయితే వచ్చేసాం ఇప్పుడు మనం అక్కడ లోడింగ్ పాయింట్ కి వెళ్ళిన తర్వాత ఎన్ని ప్రాసెసులు ఉంటాయో ఈ కంపెనీ అయితే చాలా పెద్దదంట అందులో నుంచి 3 రోజులు 4 రోజులు కూడా వర్తదంట లోడ్ చేపించుకొని బండ్లు బయటికి వెళ్ళడానికి చూద్దాం ఇక మనకి ఎన్ని రోజులు పడతదేమో ఒకసారిగా పంజరంలో ఇరికినాం తప్పదిగా అది ఫేస్ చేయాల్సిందే ఇప్పుడు మధ్యలో అయితే వదిలేసి అయితే వేరే లోడ్ అయితే పెట్టుకోలేం ఎందుకంటే మన ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దగ్గర బ్యాడ్ నేమ్ వస్తుంది అందుకని చెప్పేసి ఇక ఏదున్నా సరే అందులో పోయిన తర్వాత లోడ్ చేపించుకొని అయితే ఇక బయటికి వెళ్తాం ఇప్పుడైతే చాలా ఆకలేస్తుంది ఎందుకంటే ఆ పార్కింగ్ లో అయితే ఓన్లీ ఆ కచోరలే ఆ కచోరలు తినలేకైతే తలనొప్పి లేచింది ఇప్పుడు ఇక బయటికి వచ్చినాం మంచి ఫుడ్ ఏదైనా ఇక్కడ దొరికితే ఇడ్లీ పూరో ఇలాంటి ఏదైనా తినేసి అయితే ఇక బయలుదేరుతాం మళ్ళీ అందులోకి వెళ్ళిన తర్వాత క్యాంటీన్ ఉంటుందో ఉండదో ఇంకా బయట రైస్ గిట్ల ఏమైనా తీసుకోవే ప్లాన్ అయితే చేస్తాం మన బండి అన్లోడ్ అయినప్పటి నుంచి ఇప్పటికీ ఈ ఆరో సారో ఏడో సారో యూటర్న్ అయితే ఇదినే తిరుగుతున్నాం ఇప్పుడు మళ్ళీ పార్కింగ్ నుంచి బయటకు వెళ్ళినాం మళ్ళీ యూటర్న్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ లోడింగ్ పాయింట్ దగ్గరికి వెళ్ళినాక మళ్ళీ ఆడ కూడా యూటర్న్ చేసుకొని మనం లోడింగ్ పాయింట్ లోపలికి వెళ్ళిపోవాలి అక్కడ యూటర్న్ తోరింది మొత్తం 8వ యూటర్ను మనం ఇడినే ఇడినే 8 సార్లు యూటర్న్ చేసుకున్నాం అన్నమాట బండిని ఇంకైతే ఆ బుర్దలంగా బయట పడ్డాం ఈ కనిగాడు ఏమంటుందంటే నేను ఇంత ముందు పొలం డాక్టర్ మీద పొలం దున్నప్పుడు కానీ ఇంత బుర్ద పోసుకోలేదన్న అంటుండు అవునారా చెప్పు ఒకసారి ఇంత బుర్ద బుర్ద ఇక్కడ లోకల్ బండ్లో వాళ్ళని అడిగితే ఇక్కడ ఇడ్లీ పూరి అవన్నీ దొరుకుతాయని చెప్పారు ఇక్కడ తింటానికి అయితే వచ్చినాం అనమాట ఈ హోటల్కి ఇక్కడ లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసినాం JSW ఇది భూషణ్ ప్లాంట్ అనమాట 4వ నెంబర్ గేటు ఇక్కడ ప్రాసెస్ ఎట్లుందో ఏమో మరి ఒకసారి గేట్ దగ్గరికి పోయి అడిగి వచ్చిన తర్వాత చూద్దాం మనం ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే జాకెట్ హెల్మెట్ షూ కంపల్సరీ ఉండాలి మళ్ళీ అడ్డుగానికి అయితే లేవు ఒకవేళ అడ్డుగానికి ఉండాలంటే బయట రెండు తెచ్చుకోవాలి చూద్దాం అక్కడికి వెళ్ళినట్టు ఏమంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మేము జాకెట్ హెల్మెట్ అయితే మన లడ్డూనికి లేవన్నమాట తీసుకోవడానికి వచ్చినాం కొత్త హెల్మెట్ నాకు ఇచ్చినాను వర్తలేదు అది చిన్న ఉందని జాకెట్ ఏమో కొత్తగా ఆడేసుకున్నాను అది కానీ వర్తలేదు నేనైతే పాతది ఉంటే వేసుకున్నాను షూ అయితే మన బండ్లో ఆల్రెడీ ఉన్నాయి నేను అప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు నేను షూ ఉన్నాను అనమాట అప్పుడు స్టార్టింగ్ ఒరిసారి ట్రిప్ నేను పెట్టిన వీడియోలో అప్పుడు నేను కొనుక్కున్నా అప్పుడు షూస్ అట్లనే ఉన్నాయి ఇదే బండ్లో నేను డ్రైవింగ్ నేర్చుకున్నా ఇదే బండ్లో కొనుక్కున్నా అప్పుడు అవి అట్లనే ఉన్నాయి అవి ఇప్పుడు యూజ్ అయినాయి అనమాట అప్పటి నుంచి బండ్లోనే వచ్చి మా బావ అవి అయితే తీసేయలేడు ఇప్పుడు యూజ్ అయినాయి షూ లేకపోతే మళ్ళీ ఒక 500 అయితే ఖర్చు అయ్యేది ఇప్పుడు హెల్మెట్ జాకెట్కి అయితే 200 అయిపోయినాయి ఓకే ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోవాలి ఈ పార్ట్కి మనం ఎప్పుడు వెళ్ళేది ఉండే నిన్న అక్కడ దిగబడడం వల్ల లేట్ అయిపోయింది ఇప్పుడు దీటి వల్ల మళ్ళీ లేట్ అయిపోయింది మొత్తం మాకైతే అన్ని ఏదో ఒకటి అట్లా వస్తూనే ఉన్నాయి హైదరాబాద్ ఓనిస్తలే మమ్మల్ని అయితే ఇప్పుడు డైరెక్ట్ హైదరాబాద్కి ఇక ఇక్కడ ఆడడం లేదు లోడింగ్ అయితే డైరెక్ట్ హైదరాబాద్ పెట్టినాం కాబట్టి చలో హైదరాబాద్